హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరొక జాబ్ వేకెన్సీ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో జెన్ప్యాక్ట్ అనే కంపెనీ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీ R2R పొజిషన్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. వీళ్ళు వాళ్ళకి అఫీషియల్ లింక్డ్ఇన్ అకౌంట్లో నుంచి మనకి పోస్ట్ అయితే చేశారనమాట. సో మనకి ఇక్కడ జాబ్ డిజిగ్నేషన్ కానీ డిస్క్రిప్షన్ కానీ పూర్తిగా మెన్షన్ చేసి చూసుకోవచ్చు ఒకసారి. సో జెన్ప్యాక్ట్ ఈజ్ హైరింగ్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ R2R డొమైన్ అని మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. షిఫ్ట్ చూసుకుంటే యూఎస్ షిఫ్ట్, ANZ షిఫ్ట్. లొకేషన్ చూసుకుంటే మనకి జైపూర్ అన్నమాట. మినిమం క్వాలిఫికేషను వీళ్ళు చూస్తున్నది బీకాము, ఎంకాము, ఎంబీఏ ఫైనాన్స్, బీబీఏ అయితే చాలు. తర్వాత క్యాండిడేట్స్ విత్ టీమ్ లీడింగ్ ఎక్స్పీరియన్స్ విల్ బీ ప్రిఫర్డ్ అనమాట. తర్వాత 5 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట, నాట్ వర్క్ ఫ్రమ్ హోము. స్కిల్స్ ఒకసారి చూసుకుంటే రికార్డు, రిపోర్టు, జనరల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జరు, మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో మనకి పైన మెన్షన్ చేసిన స్కిల్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కింద మెన్షన్ చేసిన అప్డేటెడ్ మెయిల్ ఐడి మెన్షన్ ఉంది కదా, సో ఆ మెయిల్ ఐడి నుంచి మనము మన అప్డేటెడ్ రెజ్యూమ్ని అప్డేట్ చేసుకొని కొంచెం ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి. అలాంగ్ విత్ సబ్జెక్ట్ హెడ్లైన్ వచ్చి R2R, JPR, MT అని. తర్వాత CTC, మన కరెంట్ CTC ఎంత, ఎక్స్పెక్టెడ్ CTC ఎంత, కరెంట్ లొకేషన్ ఎంత, నోటీస్ పీరియడ్ ఏమి అని పూర్తిగా మనమైతే ఆ మెయిల్లో మెన్షన్ చేసి వాళ్ళకైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో మెయిల్ చేసిన వెంటనే వాళ్ళకు ఒకవేళ స్కిల్ సెట్ అయిన వెంటనే మనకు కాల్ అయితే వస్తుంది. కాల్ కానీ మెయిల్ కానీ ఏదన్నా రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా జెన్ప్యాక్ట్ వాళ్ళు మరొక హైరింగ్ అయితే మెన్షన్ చేశారు. ఆ జాబ్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక మరొక జాబ్ వేకెన్సీ అనమాట. జోధ్పూర్, జెన్ప్యాక్ట్ జోధ్పూర్ ఈజ్ ఇన్వైటింగ్ ఫ్రెషర్స్ అనమాట. 2024 పాస్అవుట్స్. వీళ్ళు చూసుకుంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి ఓపెనింగ్ అయితే మెన్షన్ చేశారు. జోధ్పూర్ లొకేషన్ అనమాట. సో స్కిల్స్ చూసుకుంటే అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్, రికార్డు, రిపోర్టు, ఆర్డర్ టు క్యాష్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీకాము, ఎంకాము, బీబీఏ, ఎంబీఏ ఫైనాన్స్. షుడ్ బీ ఫ్లెక్సిబుల్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో మనమైతే నైట్ షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సో అలాంటి వాళ్ళు, తర్వాత పైన మెన్షన్ చేసిన స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు 2024 పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళు కూడా సేమ్ మెయిల్ ఐడికి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ యువర్ డీటెయిల్స్. దాంతోపాటు సబ్జెక్ట్ హెడ్లైన్ చూసుకుంటే JDH ఫ్రెషర్స్ అని మనమైతే మెన్షన్ చేయాలి. సో ఈ రెండు జాబ్ వేకెన్సీకి సంబంధించిన మెయిల్ ఐడి కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ మీకు కావాల్సిన లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసుకొని మీరు ఒకసారి చదువుకోండి. చదివి మీకు ఒకవేళ స్కిల్స్ అయితే ఓకే ఉన్నప్పుడు ఈ లొకేషన్కి ఒకవేళ మీరైతే ప్రిఫరబుల్ అయితే కంపల్సరీ అప్లై చేయండి. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా 2024 రీసెంట్ పాస్అవుట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి జెన్ప్యాక్ట్ అనేది మంచి MNC కంపెనీ. సో మంచి శాలరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ కూడా వేరే దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.